ये అభిషేకమైనా ये హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ poojastore.in లో లాగిన్ అవ్వండి వారికి ఆర్థిక పరమైన విషయాల్లో అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది వచ్చినటువంటి కష్టాలను చాలా త్వరలోనే కోలుకోగలుగుతారు ఆర్థిక పరమైన విషయాల్లో ఏర్పడినటువంటి ఇబ్బంది తొలగిపోతుంది వృత్తి ఉద్యోగాల పరంగా పూర్వపు స్థితిని సాధించడానికి అవసరమైనటువంటి కార్యక్రమాలను చేసి విజయవంతమైన ఫలితాలను సాధించగలుగుతారు చాలా లోతున పడ్డాం పాతాళంలో పడ్డాం ఎలా మనం బయటికి రావాలి అని ఎంతగానో ఆందోళన పడ్డ మీకు భగవంతుని అనుగ్రహం వల్ల మంచి రోజులు వచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది చాలా స్పష్టంగా అదే విధంగా విద్యా సంబంధన విషయాలు సానుకూల పడతాయి పోటీ పరీక్షల సంబంధ విషయాలు కూడా సానుకూల పడతాయి పోటీ పరీక్షలు వాయిదా పడటం మీ అదృష్టం ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ భగవంతుడి మీద భారం వేసి అన్ని కార్యక్రమాలు చేస్తారు సహోదర సహోదరి వర్గం కానివ్వండి బంధువర్గం కానివ్వండి మిత్రవర్గం కానివ్వండి అందరూ తలా కాస్త పాపం పంచుకున్నట్టుగా ఎవరి చేతిలో ఉన్న చెడు వాళ్ళు చేస్తారు నోటికొచ్చినట్లా మాట్లాడతారు మీకంటే సాయి తక్కువ వాళ్ళు మరీ నోరు ఎక్కువ చేసి మాట్లాడతారు ఇవన్నీ పట్టించుకోకుండా మన అభివృద్ధి జయంగా మనం పాకులాడాలి అభివృద్ధిని సాధించాలి అదే అందరికీ కూడా గుణపాఠం అవుతుంది మనకు మీరు చేసేది అవుతుంది అని మీరు భావిస్తారు అదే విధంగా చేస్తారు వివాహ శుభకార్యాలు వాయిదా వేయవలసిన పరిస్థితి వచ్చినప్పటికీ అందరికీ కూడాను మానసికమైనటువంటి సయోజ్యం ఉన్న కారణం చేత మంచి రోజులు చూసి వివాహం చేద్దామని చెప్పి భావిస్తారు అయితే ఈ లోపు ఇతరత్ర సంబంధ బాంధవ్యాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళతోటి కాస్త వాగ్వివాదం సంభవించడం మేము మీ సంబంధం ఎప్పుడు తిరస్కరించామని మీరు చెప్పడం వాళ్ళేమన్నా మీరు సరిగ్గా చెప్పలేదని చెప్పని అంటాం ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉన్నాయి వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు వద్దు అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత మీ ఇంటి సంబంధం ఎంత గొప్పదో వాళ్ళ తర్వాత అర్థమవుతుంది అర్థమయ్యి ఈ రకమైనటువంటి నాటకాలు ఆడుతుంటారు ట్రాన్స్పోర్ట్ బిజినెస్ బాగుంటుంది మళ్ళీ శుభోదయంలాగా ప్రారంభించగలుగుతారు అదేవిధంగా ఎలక్ట్రికల్ షాపులు ఎలక్ట్రానిక్ షాపులు పాలు పెరుగు కూరగాయలు వంటి వ్యాపార వ్యవహారాలు సానుకూల పడతాయి నూతనమైన వాహనాన్ని తీసుకోవాలనుకునే మీ కోరిక నెరవేరుతుంది మానసికమైన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు పెద్దల భక్తి కలిగి ఉంటారు మనసులో ఎప్పుడూ కూడా పెద్దవాళ్ళ గురించి ఆలోచన చేస్తారు వాళ్ళ పేరు మీద అన్నదానాలు అనాథాశ్రమాలు నడపడం వంటి కార్యక్రమాలు చేస్తారు యోగా మెడిటేషన్ వల్ల ఏమి ఉపయోగం లేదని తెలుసుకుంటారు ఈ యోగాల వల్ల మీకు నడులు పట్టుకుపోవటం తొడలు పట్టుకుపోవటం అరికాళ్ళు పట్టుకుపోవటం భుజాలు పట్టుకుపోవటం తప్ప దీనివల్ల ఎలాంటి ఉపయోగం మీకు కలగదు మెడిటేషన్లో కాన్సన్ట్రేషన్ కుదరదు అసలు మెడిటేషన్ చేసే విధానానికి వ్యతిరేకమైన పనిచేస్తూ మీరు మెడిటేషన్ అంటున్నారు అది కూడా మీకు వంట పడ్డదు మీకు అలవసరం అందరికీ కాదు ఈ రాశిలో జన్మించిన వాళ్ళకి మాత్రం ఈ ఫలితం ఈ రాశిలో జన్మించిన వారు అష్టముఖ తైలంతో తెల్లజల్లుడికి ఒత్తులతోటి మహాగణపతికి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన అదే కోణంలో ఐశ్వర్య రాగితో స్నానం చేయటం సర్వరక్షాసురంతో స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన